హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇదే రోజు చరిత్రలో ఏం జరిగి ఉండొచ్చు అని తెలుసుకోవాలని ఉంటుంది. కానీ అది ఎలా తెలుసుకోవాలి అని కొంతమందికి తెలియదు. అందుకే మన ఛానల్లో ఇదే రోజున చరిత్రలో ఏం జరిగి ఉండొచ్చు అనేది కొన్ని సందర్భాలను గూగుల్ ద్వారా మేము తెలుసుకొని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాము. మనం ఈరోజు ఏప్రిల్ 18వ తారీఖున చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. 1025లో బొలెస్లా క్రోబీ అనే వ్యక్తి గిజ్నోలో పట్టాభిషేకం చేయబడిన రోజు. ఈయన పోలాండ్కు మొట్టమొదటి రాజు. 1506లో ప్రస్తుత పీటర్స్ బసిలికా యొక్క మూలస్తంభం వాటికన్లో పోప్ జూలియాస్ II చేత వేయబడిన రోజు. 1906లో సన్ ఫ్రాన్సిస్కో భూకంపం అగ్ని ప్రమాదంలో దాదాపు 4000 మంది మరణించారు. అయితే ఆ నగరం 75% నాశనం అయిపోయింది. 1924లో సైమాన్ మరియు స్టోస్టన్ ప్రచురించిన 1వ క్రాస్ వరల్డ్ ప్రజల పుస్తకం. 1934లో ఫస్ట్ వాషింగ్ మిషన్ లాండ్రీ మిషన్ను కనుగొన్న రోజు. ఇది టెక్సాస్లోని ఫోర్ట్ వర్త్లో కనుగొన్నారు. 1954లో ఫస్ట్ ఈజిప్టియన్లోని కల్ఫాల్లో గమాల్ అబ్దుల్ నసార్ అనే వ్యక్తి అధికారాన్ని స్వాధీనం చేసుకొని తనను తాను ప్రధానమంత్రిగా నియమించుకున్న రోజు. ఇవే కాకుండా మీకు కూడా ఇంకా ఏమైనా ఇదే రోజున చరిత్రలో జరిగిన సంఘటనలు ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ మనం రేపటి వీడియోలో కలుసుకుందాం.